హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నన్ను చాలామంది చాలా రకాల క్వశ్చన్ అడుగుతున్నారు. అందులో ఎక్కువగా అడిగే క్వశ్చన్ ఏంటంటే, అన్నా నేను డిగ్రీ చేస్తే బెటరా బీటెక్ చేస్తే బెటరా అనే క్వశ్చన్. ఈ క్వశ్చన్కి నేను ఆల్రెడీ లాస్ట్ ఇయరే ఒక వీడియో చేశాను. సో ఆ వీడియో చూసినట్టయితే మీకు క్లారిటీ వస్తుంది. బట్ ఫైనల్గా డిసిషన్ మాత్రం ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళదే. సో నేను అందులో డిగ్రీ బెస్ట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో అని వీడియో చేశాను. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో డిగ్రీ బెస్టా బీటెక్ బెస్ట్రా అనే కంటే మీ మైండ్లో మీరు చేయాలనుకున్నది ఏంటి అనేది మీరు డిసైడ్ చేసుకోవాలి. సో మీకు మ్యాథ్స్ బాగా వచ్చు, లేదంటే మీకు అర్థమెటిక్ రీజనింగ్ బాగా వచ్చు, లేదంటే మీరు చాలా ఫాస్ట్గా గ్రాబ్ అబ్జర్వేషన్ ఉంది అంటే ఆ రకమైన జాబులు కొన్ని ఉంటాయి. సో వాటికి మీరు ఎలిజిబిలిటీ కావాలి అనుకుంటే అప్పుడు బీటెక్ బెటరా డిగ్రీ బెటరా అనేది మీరు ఆలోచించుకోవాలి. అండ్ డిగ్రీ 3 ఇయర్స్ ఉంటుంది, బీటెక్ 4 ఇయర్స్ ఉంటుంది. డిగ్రీలో మీకు పీస్ఫుల్గా వెళ్ళిపోతుంది, బీటెక్లో ప్రతిరోజు రచ్చే ఉంటుంది. సో వీటికి రకాల రకాలుగా మీ చుట్టుపక్కల చేసిన ఎవరైనా మీ సీనియర్స్ని అడిగినట్లయితే వాళ్ళే మీకు క్లారిటీ ఇస్తారు. కాబట్టి ఏది చేసామో ఏది చేయాలనుకుంటున్నామో ముఖ్యం కాదు, మీరు ఏది చేసినా కానీ అందులో లైఫ్లో ఎలా లీడ్ చేస్తున్నారు అనేది చాలా ముఖ్యం. సో ఇప్పుడు డిగ్రీలో చాలా అంటే చాలా రకాలు ఉన్నాయి. ఒకప్పుడు డిగ్రీయే ఉండేది, బీటెక్ లేదు. ఇప్పుడు బీటెక్ అనేది టెక్నాలజీని అనేది డెవలప్ చేసి కొన్ని సంవత్సరాలు బిఫోర్ ఇది స్టార్ట్ చేశారు. ఒకప్పుడు ఆ డిగ్రీలో ఏదైతే కోర్సులు ఉన్నాయో వాటి ద్వారానే ఇప్పుడు జరిగే కూడా అన్నీ జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు మళ్ళీ మీరు చూసుకున్నట్లయితే బీటెక్లో ఇప్పుడు వచ్చేసిన టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ అని రెండు రకాలకి తీసుకొచ్చారు. అంటే ఇది టెక్నాలజీ అప్డేట్ అయ్యే కొద్దీ ఆ బీటెక్లో ఉన్న కోర్సెస్ కంటే ఈ కోర్సెస్ చేయడానికే కొంతమంది ముందుకు వస్తున్నారు. ఇది కొన్ని సంవత్సరాలు పోయింది అనుకోండి, ఆ బీటెక్ కోర్సులు కూడా మర్చిపోయి ఈ కోర్సులోనే ఎక్కువ జాయిన్ అవుతారు. సో అలా ఉంటుంది. కాబట్టి డిగ్రీ అనేది ఎప్పుడు కూడా స్టాండర్డ్. అండ్ బీటెక్లో కూడా కొన్ని కోర్ బ్రాంచెస్ ఉంటాయి కదా, అది కూడా స్టాండర్డ్. సో అలా మనం అప్డేట్ అవుతూ పోతూ ఉండాలి తప్ప నేను ఇది చేస్తే లైఫ్ బాగుంటుంది, ఇది చేస్తే లైఫ్ బాగోదు అని. సో మీరు సాఫ్ట్వేర్ సెటిల్ అవ్వాలనుకుంటే బీటెక్ చేయాలి. అది సాఫ్ట్వేర్ సైడ్ బీటెక్లో ఉన్న కంప్యూటర్ సైన్స్ ఐటీ ఈసీఈ వాళ్ళని ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు కంపేరింగ్ టు డిగ్రీలో బీఎస్సీ ఎలక్ట్రానిక్స్, బీకామ్ ఎలక్ట్రానిక్స్, బీఎస్సీ కంప్యూటర్స్, బీకామ్ కంప్యూటర్స్, ఇట్లా రకరకాల కోర్సెస్ కంటే. ఎందుకంటే వీళ్ళు 4 ఇయర్స్ అవుతారు మొత్తం, వాటి మీద డిపెండ్ అయి ఉంటారు. అందులో 3 ఇయర్స్ అవుతారు, కొంచెం సబ్జెక్ట్స్ తక్కువ ఉంటాయి. అలా సో మీరు ఎటు జాయిన్ అవ్వాలి, ఎటు వెళ్ళాలనుకుంటే అటు. అండ్ కొంతమంది సివిల్స్ గ్రూప్స్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ రాయాలనుకుంటారు. స్టేట్ గవర్నమెంట్లో అందులో టెక్నికల్ సైడ్ కూడా రాయాలనుకుంటున్నారు. టెక్నికల్ సైడ్ అంటే కొన్ని బీటెక్లో చేసే ఉంటాయి, కొన్ని డిగ్రీలో చేసే ఉంటాయి. అలా కాకుండా అడ్మినిస్ట్రేటివ్ చేయాలనుకుంటారు, ఐఏఎస్ కానీ ఐఎఫ్ఎస్ కానీ అండ్ ఫారెస్ట్ సర్వీస్ కానీ కావాలనుకుంటే మీరు డిగ్రీ సైడ్ వెళ్ళి చేరినట్లయితేనే చాలా బాగుంటుంది. సో అటు సైడ్ చదివే వాళ్ళందరూ చాలా ఎక్కువ నాలెడ్జ్తో చదువుతూ ఉంటారు అడ్మినిస్ట్రేటివ్కి సంబంధించింది. సో అట్లా అన్నట్టు మీరు డిసైడ్ చేసుకోవాలి, మీరు ఏ విధంగా కావాలనుకుంటున్నారు, ఎటు సెటిల్ అవ్వాలనుకుంటున్నారు, ఎటు లైఫ్లో రీచ్ అవ్వాలనుకుంటున్నారో దాని ప్రకారం మీరు ఎంచుకోవాలి తప్ప ఎవరో చెప్పిన దాన్ని డిపెండ్ అవ్వకూడదు. అలాగని నేను చెప్పిన వీడియోలో బాగుంది అనేది అవ్వకూడదు. దాంట్లో నేను ఏంటంటే ఒక క్లారిటీ ఇచ్చాను, ఆ క్లారిటీ ప్రకారం మీకు నచ్చితే డిగ్రీ చేయండి, నచ్చకపోతే బీటెక్ చేయండి, అసలు ఏది నచ్చకపోతే బిజినెస్ పెట్టుకోండి, నో ప్రాబ్లం. సో ఇలా ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ యూ వాట్ యూ వాంట్ టు బికమ్. కాబట్టి ఎవరి మీద డిపెండ్ కాకుండా మీ మనసుకు నచ్చింది మీరు చేయండి. ఆల్రైట్ గైస్, నా వీడియో మీకు క్లారిటీ ఇచ్చింది అనుకుంటున్నాను. ఇచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ కొట్టండి, ఫర్దర్ నోటిఫికేషన్ ఇమీడియట్లీ వస్తాయి. మళ్ళీ ఒక మంచి వీడియో కలుద్దాం. అప్పటివరకు బాయ్ బాయ్ గైస్.